నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. నిజామాబాద్ లో డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ దృశ్యాలని వీక్షిస్తున్నాం. దాదాపు 40 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి శ్రీనివాస్ డిఎస్ గా సీనన్నగా అందరికీ సుపరిచితులు. బీసీ నేతగా, తెలంగాణవాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 సెప్టెంబర్ 27 డిఎస్ జన్మించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖులు ఆయన్ని కడసారి చూపు చూడడం కోసం తరలివచ్చారు. డిఎస్ అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాల నడుమ జరుగుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ, ఆ తరువాత ఆయన లా పూర్తి చేశారు. 1974 నుంచి 84 దాకా రిజర్వ్ బ్యాంక్ లో పనిచేశారు. ఆ టైంలో యువత రాజకీయాల్లోకి రావాలి అన్న ఇందిరాగాంధీ పిలుపు మేరకు ఆయన జాబ్ కి రిజైన్ చేసి ఎన్ఎస్యుఐలో చేరారు. డిఎస్ లోని లీడర్షిప్ క్వాలిటీస్ ని గ్రహించిన ఇందిరాగాంధీ ఆయన్ని ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అక్కడి నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించిన డిఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా 2004-2009 పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు ఆయన.
ఇక 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు డిఎస్. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. Back up! Back up! Back up!